everyone, very good evening to one and all. Welcome back to Vichita Rajkumar YouTube channel. In this video I am going to discuss about the model question paper for the Bridgeco second year students in Telangana state who are going to write the Bridgeco's examinations in the paper of the biological sciences. Botany and zoology will be there in this పేపర్. సో లెట్ వి సీ ది వన్ బై వన్. మరొకసారి హాయ్ అండి అందరికీ. ఎవరైతే బ్రిడ్జికోస్ ఎగ్జామ్ రాయబోతున్నారో బైపీసీ సర్టిఫికేట్ కోసం వారందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో, ముఖ్యంగా తెలంగాణ వారి కోసం. ఇది తెలంగాణ గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్. బయాలజికల్ సైన్సెస్ అండ్ బాటనీ జువాలజీ ఉంటుంది. ఓకేనా? మీరు సెకండ్ ఇయర్స్ కాబట్టి అంతగా మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సపరేట్ బుక్లెట్స్ ఇస్తారు. సపరేట్ సపరేట్ బుక్లెట్స్ మీరు రాయాలి. యూ షుడ్ రైట్ సపరేట్ సపరేట్ బుక్లెట్స్ ఇన్ వన్ బుక్లెట్ బాటనీ, వన్ బుక్లెట్ జువాలజీ, అండ్ సెక్షన్ ఏ 1 marks, అండ్ సెక్షన్ బి ఈజ్ ద 4 marks క్వశ్చన్స్. సో ఇన్ దీస్ యూ పీపుల్ మే హ్యావ్ ది వెరీ వెరీ షార్ట్ ఆన్సర్స్ లైక్ 1 mark క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లైక్ 4 marks క్వశ్చన్స్ విల్ బి దేర్. ఓకే, ఇన్ సెక్షన్ ఏ 8 questions విల్ బి దేర్ అవుట్ ఆఫ్ 8. యూ హ్యావ్ ట్రై టు ఎనీ 5. నెక్స్ట్ సెక్షన్ బి ఆల్సో దే విల్ గివ్ 8 questions అవుట్ ఆఫ్ 8. యూ హ్యావ్ ట్రై టు ఎనీ 5 questions. ఓకేనా? సో దిస్ ఈజ్ లైక్ ఏ కరోనా మూమెంట్. దే హ్యావ్ గివెన్ చాయిస్ సో మచ్ బట్ యూ పీపుల్ you don't have that much choice in the examinations. Okay, so let me see this. So this is the biological science for the Bridgeco second year students. Section A questions. Who proposed induced fit hypothesis? Induced siddhanta never pratipadinchadu. What is the first stable compound formed in a క్లావికిన్ సైకిల్? కాల్వన్ వలయంలో ఏర్పడిన మొదటి స్థిరమైన యోగిక అని తెలపండి. వాట్ ఈస్ ద కామన్ పాత్వే ఫర్ ఏరోబిక్ ఎనరోబిక్ రెస్పిరేషన్స్? వాయుసహిత వాయురహిత శ్వాసక్రియలో సాధారణ చర్య ఏది? వాట్ ఈస్ ద క్రాస్ బిట్వీన్ ద F1 ప్రొజెన్సీ అండ్ ద హోమోజైగస్ నెసెసివ్ పేరెంట్ కాల్డ్? F1 సంతతి చెందిన మొక్కను సమయుగ్మజ అంతర్గత లక్షణాలు కలిగిన మొక్కతో సంకరణం చేయడానికి ఏమంటారు? ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ ఫినోటైప్ అండ్ జీనోటైప్. జన్యురూపం దృశ్యరూపం అనే పదాలు వివరించండి. వాట్ ఆర్ ది కాంపనెంట్స్ ఆఫ్ ది ట్రాన్స్క్రిప్షన్ యూనిట్? అనులిఖనం ప్రమాణంలో గల అనుఘటకాలు ఏవి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది కోడమ్ AUG? AUG సంకేతం విధి ఏమిటి? హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎగ్జోన్యూక్లియసెస్ అండ్ ఎండోన్యూక్లియసెస్? ఎగ్జోన్యూక్లియస్ను ఎండోన్యూక్లియస్ను ఎలా విభేదించగలరు? వాట్ ఆర్ మాలిక్యులర్ సిజర్స్? ఓకే, ఆడకత్తలు అంటే ఏమిటి? వాట్ ఆర్ ది ఫర్మెంటర్స్? ఫర్మెంటర్స్ అనేవి ఏమిటి? నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్. ఆన్సర్ ఎనీ 5 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. వాట్ ఆర్ ది ఫిజియలాజికల్ ప్రాసెస్ దట్ ఆర్ రెగ్యులేటెడ్ బై ది ఇథిలిన్ ఇన్ ప్లాంట్స్? మొక్కల్లో ఇథిలిన్ నియంత్రించే శరీర ధర్మ సంబంధ ప్రక్రియలు తెలపండి. రైట్ నోట్ అండ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిజన్స్. వ్యవసాయం ఉద్యానవన కృషిలో ఆక్సిజన్ల అనువర్తనాల గురించి రాయండి. రైట్ ది ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ ఫర్ గ్లిబ్బరిన్స్ ఇన్ ప్లాంట్స్. మొక్కల్లో జిబ్బరిన్లో శరీర ధర్మ సంబంధ అనుక్రియలను రాయండి. ఎక్స్ప్లెయిన్ ది లా ఆఫ్ డామినెన్స్ యూజింగ్ ఏ మోనో హైబ్రిడ్ క్రాస్. బహిర్గతత్వ సిద్ధాంతాన్ని ఏకసంఖ్య సంకరణం ద్వారా వివరించండి. డిఫైన్ అండ్ డిజైన్ ఏ టెస్ట్ క్రాస్. పరీక్ష సంకటం నిర్వచించే పట్టిక ద్వారా తెలపండి. రైట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది జెనెటిక్ కోడ్. జన్యు సంకేతంలోని ప్రధాన లక్షణాలు వివరించండి. వాట్ షార్ట్ నోట్స్ ఆన్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్? రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల గురించి క్లుప్తంగా రాయండి. వాట్ ఆర్ ది డిఫరెంటింగ్ మెథడ్స్ ఆఫ్ ఇన్సర్షన్ ఆఫ్ ది రికాంబినెంట్ డిఎన్ఏ ఇన్ టు ద హోస్ట్ సెల్స్? పునఃసంయోజక డిఎన్ఏను అతిదోహి కణంలో చొప్పించే వివిధ రకాల పద్ధతులను ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేచర్ ఆఫ్ బయోగ్యాస్? ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ది బయోగ్యాస్ ప్రొడక్షన్. బయోగ్యాస్ రసాయనిక స్వభావాన్ని తెలపండి. బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను వివరించండి. వాట్ ఆర్ బయో ఫర్టిలైజర్స్? గివ్ 2 examples అండ్ డిస్కస్ దేర్ రోల్ యాజ్ బయో ఫర్టిలైజర్స్. జీవ ఎరువులు అంటే ఏమిటి? వాటి గురించి క్లుప్తంగా రాయండి. ఓకే, చూసాం కదమ్మా ఇప్పటి వరకు మన బాటనీ మోడల్ క్వశ్చన్ పేపర్. ఓకే, నెక్స్ట్ మనము జువాలజీ క్వశ్చన్ పేపర్ కూడా చూద్దాం. ఓకే, బయోలాజికల్ సైన్స్ జువాలజీ పేపర్ 2 మోడల్ క్వశ్చన్ పేపర్ సెక్షన్ ఏ. వాట్ ఆర్ కాంకే? కాంకే అంటే ఏమిటి? డ్రై డయాగ్రామ్ ఆఫ్ ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. ఆక్సిహిమోగ్లోబిన్ వేయోజన రేఖపటం గీయండి. సైనోఎట్రియల్ నోడ్ ఇస్ కాల్డ్ ద ఫేస్ మేకర్ ఆఫ్ అవర్ హార్ట్. వై? సిరాకర్ణిక కనుపును లయారంభికం అని ఎందుకు అంటారు? వై? ఓకే, వై ద ఆర్టరీస్ ఆర్ మోర్ రియలిస్టిక్ దట్ ది వెయిన్స్. ధమనులు సిరుల కంటే ఎందుకు ఎక్కువ స్థితిపత ఉంటాయి? డిఫైన్ జిస్టేషన్ పీరియడ్ గర్భవతి అంటే ఏమిటి? వాట్ ఆర్ ది మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సెమినల్ ఫ్లూయిడ్? శుక్రద్రవంలోని ముఖ్యమైన అనుఘటకాలు ఏవి? వాట్ ఈస్ ఫ్లియోట్రోఫీ? ఫ్లియోట్రోఫీ అంటే ఏమిటి? వాట్ ఆర్ ది మల్టిపుల్ ఎలిసెస్? బహుళ యుగ్మ వికల్పకాలు అంటే ఏమిటి? వాట్ ఈస్ టర్నర్ సిండ్రోమ్? టర్నర్ సిండ్రోమ్ అంటే ఏమిటి? లిస్ట్ ఆఫ్ ది 2 applications ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ యొక్క 2 అనువర్తనాలు పేర్కొనండి. సో చూసాం కదమ్మా ఇది బయోలాజికల్ సైన్సెస్ అండ్ జువాలజీ క్వశ్చన్ పేపర్ 1 mark క్వశ్చన్ చూసాం కదా. నెక్స్ట్ మనం 4 marks క్వశ్చన్స్ చూద్దాం.
సెక్షన్ బి 4 marks క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ అండ్ నార్మల్ కండిషన్స్. సాధారణ పరిస్థితుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ క్లాటింగ్ బ్లడ్ రక్తస్కంద యాంత్రికం గురించి వివరించండి. డిస్క్రైబ్ ద ఈవెంట్స్ ఇన్ కార్డియక్ సైకిల్ బ్రీఫ్లీ. ఆర్థిక వలయ సంఘటన క్లుప్తంగా రాయండి. డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ దిస్ టీఎస్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ మ్యాన్. మానవ వెన్నుపాము అడ్డుకోత చక్కని పటం గురించి భాగాలు గుర్తించండి. వెరైటీ ఆఫ్ నోట్ అండ్ అడిషన్స్ డిసీజ్ అండ్ కుషింగ్ సిండ్రోమ్. అడిషన్స్ వ్యాధి కుషింగ్ సిండ్రోమ్ల గురించి రాయండి. డిస్క్రైబ్ ద మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది టెస్టిస్ ఆఫ్ మ్యాన్. మానవ ముష్కం సూక్ష్మ నిర్మాణం వివరించండి. డిస్క్రైబ్ ద మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఓవరీ ఆఫ్ ఎ మ్యాన్. మానవ శ్రీబీజ కోశం సూక్ష్మ నిర్మాణం వివరించండి. హవీ సెక్స్ డిటర్మైన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవుల లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది. హనీ బీస్ ఆర్ ఎకనామికల్ ఇంపార్టెంట్ జస్టిఫై. తేనె టీగలు ఆర్థిక రీత్యా ప్రాముఖ్యమైనవి నిరూపించండి. డిఫైన్ వ్యాక్సిన్ అండ్ డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్ నిర్వచించండి. వివిధ రకాల వ్యాక్సిన్ల గురించి చర్చించండి. సో చూసాం కదమ్మా, ఇప్పటి వరకు బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ సారీ సెకండ్ ఇయర్స్ విద్యార్థుల కోసం బయాలజికల్ సైన్స్ పేపర్లో బాట్ని, అదేవిధంగా జువాలజీ క్వశ్చన్ పేపర్ 1 mark క్వశ్చన్స్, 4 marks క్వశ్చన్స్, టోటల్గా మ్యాక్సిమం 50 marks కి సపరేట్గా 10 marks పాస్ అయితే సరిపోతుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్.